జోడించి విన్నవించేది ఒకటే పటిష్టమైన సమర్థవంతమైన అనుభవం ఉన్న నాయకత్వం మన గ్రామ స్థాయిలో ఉంది మండల స్థాయిలో ఉంది ఈ రోజు గ్రామాల్లో మరి కవిత గారు అన్నట్టు కార్యకర్తలు ఇంకా మాకేం రాలేదు అని కొంత ఆలోచనలో ఉన్నారు అంటే అది వాస్తవం ఒక ఊర్లో 10 మంది ఉంటే ఏ ఒక్కరో సర్పంచ్ ఎంపీడీసీ అయితరు అందరికి అవకాశాలు రావు రేపు రాజకీయంగా మీ గ్రామాల్లో ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలి అక్కడ ఎవరైనా అవకాశం రాని వాళ్ళు ఏ విధంగా మండలంలో తీసుకోవాలి మండలంలో కూడా సమర్థులు ఉంటే జిల్లా కమిటీలో ఏ విధంగా తీసుకోవాలి అవసరమైతే 5 6 గుర్ని రాష్ట్ర స్థాయిలో కూడా పదవులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాం మీరందరూ కలిసికట్టుగా పని చేయండి ఈ నియోజకవర్గంలోని 9 మండలాలకు సంబంధించి మరి గ్రామ కమిటీలు ఏసుకునే క్రమంలో మనం మళ్ళీ లోపల కూర్చోని కొద్దిసేపు మాట్లాడదాం ఒక మండలం నుంచి ముఖ్యులు ఇంకో మండలానికి వెళ్తారు మీరందరూ ఎవరు గ్రామ సభ పెట్టి మరి అన్న మీకు విధి విధానాలు చెప్తారు ఆ విధంగా మీరు ఈ పార్టీ పటిష్టం చేయడానికి కృషి చేయండి ఈ టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక రక్షణ కవచం ఈ పార్టీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరి కొత్తగా వచ్చి పగటి వేషాలు